కావలి నియోజకవర్గం అభివృద్ధిని గాలికి వదిలిన రామిరెడ్డి ప్రతాప్ కుమార్ రెడ్డిని సాగనంపేందుకు నియోజకవర్గ ప్రజలంతా ఏకమవ్వాల్సిందిగా ఎన్డీఏ కూటమి అభ్యర్థి కావ్యకృష్ణారెడ్డి కుమార్తె సంహితారెడ్డి పిలుపునిచ్చారు. పట్టణంలో 21వ వార్డు శాంతినగర్ ప్రాంతంలో స్థానిక మహిళా నేతలతో కలిసి ఆమె ఎన్నికల ప్రచారాన్ని నిర్వహించారు. ఇంటింటికి తిరుగుతూ టీడీపీ మినీ మేనిఫెస్టోను, మహిళా శక్తి మేనిఫెస్టోను వివరిస్తూ తన తండ్రి కృష్ణారెడ్డిని శాసనసభ అభ్యర్థిగా, వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డిని పార్లమెంట్ అభ్యర్థిగా గెలిపించాల్సిందిగా విజ్ఞప్తి చేశారు. 10 ఏళ్ల పాటు కావలి నియోజకవర్గ శాసనసభ్యుడిగా ప్రాతినిధ్యం వహించిన రామిరెడ్డి కావలికి చేసినది శూన్యమంటూ స్పష్టమవుతోందన్నారు. ఈ సార్వత్రిక ఎన్నికల్లో కావ్యకృష్ణారెడ్డి గెలుపొందిన వెంటనే రోడ్డు, డ్రైనేజీ కాలువలు వంటి సమస్యలను సత్వరమే పరిష్కరిస్తామని ఆమె హామీ ఇచ్చారు. ఇక్కడికి వచ్చేసిన మీడియా మిత్రులకి, 21వ వార్డ్ కార్యకర్తలకి అందరికీ నమస్కారాలు. ఉమ్మడి అభ్యర్థి అయిన కావ్యకృష్ణారెడ్డి గారిని కుమార్తె నేను డోర్ టు డోర్ క్యాంపెయిన్ మొదలెట్టాను. 21వ వార్డుకి చేయడం జరిగింది. ఈరోజు 21వ వార్డులో మొదటి రోజు చాలా ఆనందంగా మమ్మల్ని ఆహ్వానిస్తున్నారు, సంతోషంగా ఆహ్వానిస్తున్నారు. వాళ్ళ వాళ్ళ సమస్యలు చెప్పారు. ఇక్కడ మేజర్ ప్రాబ్లమ్స్ వచ్చి రోడ్స్ అని చెప్పారు, కాలువలు కట్టలేదని చెప్పారు. తప్పకుండా డాడీ గారు వస్తే, కావ్యకృష్ణారెడ్డి గారు వస్తే తప్పకుండా ఆ సమస్యలు రెండు పూర్తి చేస్తామని హామీ ఇచ్చాము. అందరు చాలా ఆనందంగా భారీ మెజారిటీతో నాన్నగారిని, అలానే ఎంపీ అభ్యర్థి అయిన వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారిని గెలిపిస్తానని అందరూ హామీ ఇచ్చారు. చాలా సంతోషంగా ఉంది. 21వ వార్డు ప్రజలకు, ఓటర్లకు అందరికీ నా కృతజ్ఞతలు. అలానే నా ఎమ్మెల్యే అభ్యర్థి అయిన కావ్యకృష్ణారెడ్డి గారిని, ఎంపీ అభ్యర్థి అయిన వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారిని అత్యంత మెజారిటీతో గెలిపిస్తారని కోరుకుంటున్నాను. అందరికీ నమస్కారం. ఉమ్మడి అభ్యర్థి అయినటువంటి కావలి నియోజకవర్గ తెలుగుదేశం జనసేన బీజేపీ పెద్దలు కావ్యకృష్ణారెడ్డి గారు మరియు పార్లమెంట్ సభ్యులు, పార్లమెంట్ అభ్యర్థి వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు మరియు వాళ్ళని అత్యంత మెజారిటీ గెలిపించాల్సింది కోరికతో కావలి పట్టణంలో కృష్ణారెడ్డి అన్నోళ్ళు పాప సంహితారెడ్డితోటి గత 16 రోజుల నుంచి కావలి టౌన్లో వార్డు వాడుతా డోర్ టు డోర్ తిరగటం జరుగుతుంది. దాంట్లో భాగంగా ఈరోజు 21వ వార్డుకి చేయడం జరిగింది. 21వ వార్డు వచ్చేసరికి కొంచెం ఎక్స్టెన్షన్ ఏరియా ఉంది మనకి, కావున రోడ్స్, డ్రైన్స్, ఎలక్ట్రికల్ అనేది ప్రజలే గుర్తించాలి. మూడోసారి ఎమ్మెల్యే కావాలని చెప్పిన ఇంకా ఉత్సాహంతో ఉన్నారు. ప్రజలందరూ గమనించండి, ఖచ్చితంగా పనిచేసే నాయకుడిని, పనిచేసే ప్రజల మనిషిగా మనం తెలుసుకోవాలి. ఖచ్చితంగా తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వస్తేనే, కావ్యకృష్ణారెడ్డి గారు గెలిస్తేనే కావలి నియోజకవర్గం అభివృద్ధి తెలియజేస్తున్నాను. ఖచ్చితంగా కావలి అభివృద్ధికి కావ్యకృష్ణారెడ్డి గారే ఖచ్చితంగా చేయగలరని కూడా మేము చెప్తున్నాము. నేను చైర్పర్సన్గా కానివ్వండి, మా ఫాదర్ 30 ఇయర్స్ ఆయన ఎక్స్పీరియన్స్లో కానివ్వండి, కావ్యకృష్ణారెడ్డి గారైతే